యాండే అసలు నేనంటే ఏమనుకుంటున్నారండి మీరు? నేనంటే ఏమనుకుంటున్నారు? నేనంటే ఈరుండండి. నిన్న పొద్దున గోడ మీద రెండు బల్లులు ఉంటే నా వంక చూసి ఎక్కిరిస్తుంటే ఒకే ఏటికి రెండు ముక్కలు అయిపోయింది. ఎటువంటి ఈరుని అనుకుంటున్నారు? నిన్న కాక మొన్న అరకిలో ఉల్లి పొట్టు ఎదురు రెమ్ములకు తగలకుండా ఎట్టి అడవులు పారేశానండి. ఎటువంటి ఈరుని అనుకుంటున్నారు? నేనంటే నేనంటే ఈ ఎనమల కుదిరి అందరికి దడ దడ చించేస్తానని బట్లో ఎంతకి మన లచ్చి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ ఉంటుంది? ఎనవల కుదురు మీద పడి ఉంటుంది. అసలు దాని తప్పి ఉందని మా ఎప్పుడు చేసిందండి నాకు చెప్పరు. ఒరి తబడా తబడా, నేను రేపు బాబు పోయేటట్టున్నానరా, నా కూతురు ఎల్లి చేసుకోమను. ఆ ఎల్లే కదా అని సరే వాళ్ళు అప్పటి నుంచి వేసుకుంటాలేదే అన్న. అది ఏమంది? ఒరి తమ్ముడా తమ్ముడా, నేను చావబోయే ముందు మూడు కోరికలు రా అంది. ఏమిటో చెప్పు నల్లప్ప. నా మొదటి కోరికరా తమ్ముడా అంది. ఏమిటో చెప్పవే అన్న. ఒరి తమ్ముడా తమ్ముడా, దాన్ని తిడితే నన్ను తిట్టినట్టేరా అంది. అసలు దాని తిట్టాల్సిన నాకేంటండి? అసలు నాకు తిట్లు అవుతాయా? ఆ దొంగ ముండని తిట్టాల్సిన నాకేంటంట? ఒప్పేసుకున్నా ఒప్పేసుకున్నాను ఒప్పేసుకున్నానప్ప. నీ రెండో కోరిక ఏంటో చెప్పమే నల్లప్పా. ఓరి తమ్ముడా తమ్ముడా, దాన్ని కొడితే నన్ను కొట్టినట్టేరా అంది. చూసారటండి, దాన్ని అసలు నేను కొడతాను. ఎప్పుడైనా వారానికి ఒకసారి కొట్టాలనుకుంటే అది నన్ను కొట్టనిస్తుందా? చెప్పండి. ఒప్పేసుకున్నానండి, ఇది కూడా ఒప్పేసుకున్నా. వాళ్ళప్ప ఈ కొరకు కూడా ఒప్పేసుకున్నానే, ఈ మూడో కొరకేంటి చెప్పు నల్లప్ప. తమ్ముడా 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 తమ్ముడా, ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ దాన్ని ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్టే రా. అప్పుడు గిరిచిపోయిన ఈ నరాలు ఇప్పుడు వరకు చేరుకోలేదండి. ఈరోజు ఈరోజు మా అప్పకిచ్చిన ఒట్లన్నీ గట్టు మీద పెట్టి ఎర్రగ తీస్తా, మంచాలు ఇరిగిపోవాలా, కోసాలు కదిలిపోవాలా. ఒసారచ్చా ఇదండి వరుస. ఎప్పుడైనా నేను దాన్ని కొట్టాలనిపిస్తే ఈ నిద్ర పెద్దమ్మ వచ్చింది. ఈ నిద్ర పెద్దమ్మ పోయేది ఎప్పుడు? దాన్ని నేను కొట్టేది ఎప్పుడు? మాసిపోయా, మా తాత చెబుతూ ఉండేవాడు, ఒరే తిప్పా తిప్పా, నీకు నిద్ర వచ్చినప్పుడు కిట్టమ్మ పాట పాడుకోరా అని. ఇప్పుడు కిట్టమ్మ పాట పాడుకొని పెట్టావయ్యా? మేము అడిగితే అడిగి ఉంది పెడతావు. ఆ రోజులు అయితే ఎంతో కొంత పెట్టేస్తావు నువ్వు. నాలుగున్నర పెట్టావా? పన్నెండున్నర పెట్టావయ్యా? ఓహో, అది 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 ఇది. ఏ రాగం అయిపోయినవయ్యా? మోహన్ రాగు. అసలు నేను ఎవరనుకుంటున్నాను? నేను ఎవరనుకుంటున్నాను? ఘంటసాల గారి గురువుని. నేను చెప్పిన రాగం వాయించవయ్యా? జిగట కాంబోజ రాగం వాయించు. జిగట కాంబోజ రాగం. డోలక నువ్వేం కొడతావు? ఇంకా మొదలు పెట్టలేదా? నేను చెప్పినట్టు కొట్టవయ్యా. అక్కడదంతా ఇక్కడదంతా, అక్కడదంతా ఇక్కడదంతా, అక్కడదంతా ఇక్కడ.
ఎంత దెబ్బ కొట్టేవయ్యా ఈ దెబ్బ మొదట్లో మన ఇంటి దగ్గర కొట్టుంటే మన ఓళ్ళెమ్మడ తిరగాల్సిన పని ఏముంది వాళ్ళక బోరా బోరా ఏటోకి సపరి చేత ఏంటి అమ్మో నువ్వు పెళ్లి వాయిద్యం వాయిస్తున్నావా సావు వాయిద్యం వాయిస్తున్నావా ఏది వాయించు ఒకసారి వాయించావా గురువు గారు మీరు వాయించండి అది 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 వాయిద్యం అంటే అది నాకు దొరికిన ముగ్గురు గురువులు కూడా అబ్బా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  ఏవి వాయిద్యాలు వాయిస్తున్నారు గురువు గారు కిట్టమ్మ అసలు ఈ ఊరులందరికీ అలసి అయిపోయింది అందుకు కదంటే నువ్వు ఇంటికాడి నీ పిల్లలకి అలసి అయింది అందుకు కదంటరా ఒరే కాళ్ళకు గజ్జలు కట్టావు సరే మెల్లో మొలతాడేంట్రా మొల్లో కదా కట్టాల్సింది కాళ్ళకు గజ్జలు